ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయ. సర్వోన్నతుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అభిషేక స్వరం అనే మా కార్యక్రమంకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియులారా, మన ప్రభు నమ్మదగిన దేవుడు, మనకు తోడయుండి నడిపించే దేవుడు. నిశ్చయంగా ప్రభు మీకును తోడై ఉన్నాడు. దిగులు పడద్దు, కలవరపడద్దు, ఏ విషయానికి చింతపడద్దు. ప్రభు మీకు తోడయుండి తప్పక మీకు సహాయం చేస్తాడు. మన ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. ప్రియులారా, నిశ్చయంగా దేవుడు మీ ప్రార్థనలన్నిటికీ జవాబు ఇవ్వబోతూ ఉన్నాడు. పట్టుదలతో ప్రార్థన చేయండి, విసుగక ప్రార్థన చేయండి, నిత్యము అనగా ప్రతిరోజు ప్రార్థన చేయండి. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథం 58వ అధ్యాయం మొదటి వచనం నుండి మనం క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, ప్రతిదినం యెషయా గ్రంథం ధ్యానాలు వీక్షిస్తూ మీ అందరూ ఆత్మీయంగా బలపరచబడుతున్నారని విశ్వసిస్తూ మీ అందరి కోసం తప్పకుండా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతిదినం అందించబడుతున్న ప్రతి వర్తమానం దేవుడు మాతో మాట్లాడుతున్నాడు, దేవుడు మమ్మల్ని బలపరుస్తున్నాడని అనేక మంది సాక్ష్యములుగా తెలియజేస్తున్నారు. వారందరిని బట్టి దేవునికి స్తోత్రములు కలుగును గాక. ప్రియులరా, ఈరోజు యెషయా గ్రంథం 58వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. తాళక బోర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము, వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియచేయము, యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియచేయము. ప్రియులరా, ఈ అధ్యాయం మొట్టమొదటి వచనంలో దేవుడు చెప్తున్న మాట ఇది. తన సేవకుణ్ణి పిలిచి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నా ప్రజలకు ఒక విషయం తెలియాలి. అదేంటి అంటే, వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియచేయి, వారి పాపములను యాకోబు ఇంటి వారికి తెలియజేయి. ప్రియులరా, మన పాపములు మనం తెలుసుకోవాలి అని దేవుడు కోరుతున్నాడు. మన తిరుగుబాటు మనకు తెలియాలి. చాలాసార్లు మనుషులు దేవుని మీద తిరుగుబడుతూ ఉంటారు. ప్రియులరా, ఈ మధ్యకాలంలో ఒక ఆమె తను ఒక వ్యాపారం చేస్తూ వస్తుంది, తను చీపుర్లు అమ్ముకుంటూ ఉంది. ఒక ఇంటికి వెళ్ళి చీపుర్లు అమ్మబోతే వాళ్ళు ఏదో గీచి గీచి బేరం ఆడారు. బయటకు వచ్చి దారంతా తిట్టుకుంటూ, ఎవరిని తిడుతుంది అంటే దేవుని తిడుతుందట. ఏమంటుంది అంటే, దేవుడు అని దేవుని రకరకాలుగా దూషిస్తూ, వాళ్ళు ధనవంతులుగా ఉన్నారు, మేము పేదోళ్ళుగా ఉన్నాం, ఇంకా పేదోళ్ళుగానే ఉన్నారు, మా పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది, ఈ రీతిగా ఆమె బాధపడుతూ ఉందంట. ప్రియులారా, దేవుడు పేదవాడిని పేదవాడిగా, ధనవంతుడిని ధనవంతుడిగా దేవుడు పుట్టించాడా? లేదు. ప్రియులారా, దేవుడు మానవుని పుట్టించినప్పుడు తల్లి గర్భంలో అందరూ ఒకే రీతిగా పుట్టారు. దేవుని ప్రేమలో మార్పు లేదు. అయితే లోకంలో మానవుల యొక్క జ్ఞానంలోనే మార్పు ఉంది. కొంతమంది తెలివితో నీతి మార్గంలో చక్కగా నడుచుకుంటున్నారు, కొంతమంది అన్యాయపు దారిలో డబ్బు సంపాదించుకుంటున్నారు. డబ్బు ఎక్కువగా సంపాదించుకున్న వ్యక్తి తన తెలివితేటలను బట్టి కానీ లేక అన్యాయపు మార్గంలో కానీ తను సంపాదించుకున్నాడు. ఇప్పుడు వారి పిల్లలు దాన్ని అనుభవిస్తారు. ఇప్పుడు దాన్ని దేవుడు సృష్టించినట్లు కాదు, దేవుడు ఆ వ్యక్తికి జ్ఞానం ఇచ్చాడు, నీకు జ్ఞానం ఇచ్చాడు. మరి నువ్వు కూడా సంపాదించుకో, నువ్వు ఇతరులు మోసం చేయమని కాదు, కానీ తెలివితేటలతో, నీ తెలివిని బట్టి నువ్వు వర్ధిల్లు. మనకి బాగా తెలుసు చరిత్రలో కష్టపడి పనిచేసి పైకి వచ్చిన అనేక మంది, చాలామంది ఉన్నారు. ప్రియులారా, మీకు మాదిరికరంగా తీసుకోండి, భూలోకంలో చాలామంది ఉన్నారు. పేదరికంలో పుట్టి అత్యంత సంపన్నులుగా ధనవంతులుగా ఎదిగిన వారు చాలామంది చరిత్రలు ఉన్నాయి. ప్రియులారా, కాబట్టి మనం ఇక్కడ ఇప్పుడు దేవుని దూషించడం సరైన పద్ధతి కాదు. అందుకే దేవుడు ఇక్కడ అంటున్నాడు, తాళక బోర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలవై. వీళ్ళకి చిన్నగా చెప్తే వినబట్టల, పెద్ద కేకలు వేసి చెప్పు. వాళ్ళ తిరుగుబాటు వాళ్ళకి తెలియాలి, వాళ్ళ దోషాలు వాళ్ళకి తెలియాలి. రెండవ వచనం, తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించు వారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయచ్చు, నా మార్గములను తెలుసుకొని ఇచ్చా కనపరచుదురు, తమకు న్యాయమైన తీర్పులు తీర్చవాలని వారు అడుగుదురు, దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలని ఇచ్చయింతురు. ఇక్కడ మానవుని యొక్క కోరికను దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. అవేమేంటి అంటే, మానవుడు అంటాడంట, దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించు వారైనట్టుగా వస్తారు, కానీ వాళ్ళు అనుసరించిన వారు కాదు. అంటే దేవుని వాక్యం విన్నట్టు వింటారు, కానీ లోబడి నడుచుకునే హృదయం వారికి లేదు. రెండవది, అనుదినము వారు నా యొద్ద విచారణ చేయచ్చు, నా మార్గములు తెలుసుకున్న వాళ్ళని ఇచ్చా కనపరుస్తారు. అంటే ప్రార్థన చేస్తారు,
దేవుని మార్గాలు తెలుసుకోవాలన్నట్లు ఆసక్తిని కనపరుస్తారు, కానీ కరెక్ట్గా దేవుని మార్గంలో అయితే నడిచేవారు కాదు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చవాలని వారు అడుగుదరు. వీళ్ళు ఇంకా దేవుని అడుగుతారు, ప్రభా మాకు న్యాయం తీర్చు అని కూడా వీరు అడుగుతారట. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలని ఇచ్చేయింతరు. అంటే వీళ్ళు అడగగానే దేవుడు ప్రత్యక్షం అవ్వాలి, వీరు అడగగానే దేవుడు జవాబు ఇవ్వాలి, ఈ రీతిగాను వీరు కోరుకుంటూ ఉంటారు. ప్రియులారా, ఈ రెండవ వచనం ఇది ఇశ్రాయేల్ ప్రజల యొక్క తిరుగుబాటును గురించి దేవుడు మాట్లాడుతున్న మాట. ఇదే వాక్యం ఆత్మీయంగా లోబడిన వ్యక్తికి పోల్చుకుంటే ఎంత అద్భుతమైన వాక్యం. ప్రియులారా, దేవుని న్యాయ విధిని విడవని వ్యక్తిగాను, నీతిని అనుసరించి నడుచుకునే వ్యక్తిగాను, ప్రతిరోజు దేవుని దగ్గర ప్రార్థన చేసే వ్యక్తిగాను, దేవుని మార్గాలు తెలుసుకోవాలని ఆసక్తిని కనపరిచే వ్యక్తులుగాను, దేవుడు వారికి తీర్పు తీర్చాలని కోరుకునే వ్యక్తులుగా, దేవుడు వారికి ప్రత్యక్షం అవ్వాలని కోరుకునే వ్యక్తులుగా ఎంత మంచి ఆత్మీయ అనుభవాలు ఉన్నాయి. వీటిని సరైన దారిలో వాళ్ళు వాడుకోలేదు. కానీ వాళ్ళు ఎలా వాడుకున్నారంటే, మేము ఇవన్నీ చేయాలని అనుకున్నాం కానీ నువ్వు మాకెందుకు జవాబు ఇవ్వలేదు, నువ్వు మా ఎందుకు మా ప్రార్థన వినలేదు. ఇంకా వాళ్ళు ఉపవాసాలుండి కూడా ప్రార్థన చేశారంట. మూడో వచనం, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరు. చూడండి, వీళ్ళ ప్రశ్న అంతా ఏంటంటే, దేవుని మేము అడుగుతాం, దేవుడు మాకు చేయాలి, మేము దేవుని అడిగింది దేవుడు మాకు ఇవ్వాలి, వెంటనే ఇవ్వాలి, మేము వెయిట్ చేయం, మాకు ఓర్పు సహనం ఓపిక లేవు. అలాగని పోనీ దేవుని మాట విని నమ్మకంగా దేవునితో నడిచేవారమో కాదు మేము, కానీ మాకు దేవుడు సహాయం చేయాలి, ఈ రీతిగా వారు కోరుకుంటూ ఉన్నారు. ప్రియులారా, ఇంకా వాళ్ళు అడుగుతున్న ప్రశ్న, నీవెందుకు మా ఉపవాస దినాన్ని చూడవు, మా ప్రాణాలు మేము ఆయాసపరచుకుని నువ్వెందుకు లక్ష్య పెట్టవు. దేవుడు ఉపవాసం ఉన్న వ్యక్తిని చూస్తాడా చూడడా? చూస్తాడు. కానీ వీళ్ళు అంటారు, నువ్వెందుకు మా ఉపవాస ప్రార్థన ఆలకించట్లేదు? అంటే వీళ్ళు ఉపవాసం ఉన్నారు కానీ వీళ్ళ ప్రవర్తనలో మార్పు అయితే రాల. ప్రార్థన చేస్తారు, ప్రవర్తనలో మార్పు అయితే రాల. ఉపవాసం ఉండి దీర్ఘ ప్రార్థనలు చేస్తారు కానీ ప్రవర్తనలో మార్పు అయితే రాల. ఇడ అంటున్నాడు, మీ ఉపవాస దినమున మీరు వ్యాపారం చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. అంటే భక్తి భక్తే, యుక్తి యుక్తే, వ్యాపారం వ్యాపారమే, ప్రార్థన ప్రార్థనే. పనివాళ్ళ చేత కఠినమైన పని చేపిస్తారట. అరే విశ్రాంతి దినం, ప్రార్థన చేసుకుందాం, మీరు కూడా రండి అని వాళ్ళని పిలవచ్చుగా, అలా పిలవలరు. అంటే వీళ్ళు ఏమాత్రం దేవుని కోసం త్యాగం చేసేవాళ్ళు కాదు. వీరు దేవుని దగ్గరికి నడిచి వీరి బంధువుల్ని స్నేహితుల్ని పనివారిని అందరినీ దేవుని దగ్గరికి నడిపిస్తే దేవునికి ఎంతో సంతోషకరమైన విషయం. కానీ వీళ్ళు పనివారి చేత కఠినమైన పని చేపిస్తారు ఉపవాస దినమనే. కొంతమంది ఉపవాసం ఉన్నామంటారు తిడుతుంటారు, ఉపవాసం ఉన్నామంటారు రకరకాల గొడవలు పెట్టుకుంటుంటారు. ఇంకప్పుడు నువ్వు ఉపవాసం ఉండదు ఎందుకు? ఉపవాసం అంటే లోకంతో పూర్తిగా సంబంధాన్ని తెరించుకొని, దేవునితో సంబంధాన్ని ఏర్పరచుకొని, లోకంలో ఉన్న అన్నింటినీ విడిచిపెట్టి నీవు దేవుడు కలిసి ఏకాంతముగా ఒక గదిలో తలుపేసుకొని రహస్యముగా ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉన్నప్పుడు ఏ వ్యక్తి అయినా కనీసం ఆ పూటలు 4 గంటలు ప్రార్థన చేయాలి. అది ఉపవాస ప్రార్థన అంటే. ఒక్క పొద్దులు అన్నట్టు అన్నం తినకుండా ఉండి ఆ పనులు ఈ పనులు చేస్తా, ఆడకేడికి ప్రయాణాలు చేస్తా, వ్యాపారాలు చేస్తా, గొడవలు పెట్టుకుంటా, తగదలాడతా, అబద్ధాలాడతా, మోసం చేస్తా, ఆళ్ళ చేత కఠినమైన పనులు చేయిస్తూ ఉంటే నీది ఉపవాసం కాదు, అట్లాంటి ప్రార్థనకు జవాబు రాదు. దేవుని వాక్యం చెప్తున్న సత్యం అది. ప్రియులారా, మీరు కలహపడుచు, వివాదము చేయచ్చు, అన్యాయముగా గుద్దులాడుచు, ఉపవాసం ఉంటారు. ఏంటిది? గొడవలు పెట్టుకుంటా ఉండేది ఉపవాసమా? కొట్టుకుంటా ఉండేది ఉపవాసమా? ఇలాగుంటున్నారంట వీళ్ళు. అలాంటి భక్తిని దేవుడు అంగీకరించాడు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నువ్వు దేవుని సన్నిధిలో కనబడాలి, నీ స్వరం దేవుని సన్నిధిలో వినబడాలి. నువ్వు గొడవలాడి బజార్లో ఆ రకంగా ఉంటే నువ్వెలా దేవుని దృష్టిలో యోగ్యమైన వ్యక్తిగా ఉంటావు? అటువంటి ప్రార్థన దేవుడు ఎలా ఆలకిస్తాడని నువ్వు అనుకుంటున్నావు? అందుకే అంటున్నాడు, అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనుషులు తన ప్రాణమును బాధపరచుకునవలసిన దినం అట్టిదేనా? అలా ఉంటారు ఉపవాసాలు మీరు? మీరు ఎలా ఉంటారు ఉపవాసాలు? ఉపవాసం ఉంటారు, ప్రార్థన చేస్తారు, గొడవలు పెట్టుకుంటారా? ఉపవాసం ఉంటారు, ప్రార్థన చేస్తారు, మోసం చేస్తారా? ఇదేనా? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి తన హృదయాన్ని పరిశీలించుకుంటూ దేవునికి ఇష్టము లేని అన్యాయం, అవినీతి, అక్రమం, పాపం, దోషం, అతిక్రమం హృదయంలో ఉండి తొలగించుకోవాలి. అది ఉపవాస ప్రార్థన యొక్క అర్థం.
అది చేయకుండా నేను ఉపవాసం ఉన్నా నేను ప్రార్థన చేసే అంటే అర్థం లేదు ప్రియులారా. ఒకటి జమ్మువలే తల వంచుకొని గొనిపట్ట కట్టుకొని బూడిద పరచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? ఆ రోజుల్లో ఉపవాసం అంటే ఏం చేసేవాళ్ళు అంటే బట్టలన్నీ తీసేసి గోనిపట్ట ఒకటి కట్టుకునేవాళ్ళు. అది కట్టుకోగానే గుచ్చుకుంటే చాలా బాధ కలుగుతుంటుంది కదండి, ఇంకా ఆ బాధ చాలదు అన్నట్టు వాళ్ళు తల మీద బూడిద పోసుకునేవాళ్ళు, బాడీ మొత్తం బూడిద పోసుకునేవాళ్ళు. ఆ బూడిద పోసుకొని గోనిపట్ట కట్టుకొని ఓ మూలలో అటు కూర్చునేవాడు దిగులతోటి బాధతోటి. అది ఉపవాసం అని వాళ్ళు అనుకునేవాళ్ళు, ఆ వ్యక్తి ఉపవాసం ఉన్నట్టు అందరూ చూడాలన్నట్టు అనుకునేవాళ్ళు. అలాంటి ఉపవాసం నాకు అనుకూలమా అని దేవుడు స్పష్టంగా ఒక ప్రశ్న అడుగుతున్నాడు. అట్టి ఉపవాసం దేవునికి ఇష్టమని మీరు అనుకుంటున్నారా? కాదు కాదు, అలాంటి ఉపవాసాన్ని దేవుడు కోరుకోవట్లేదు. ఆరో వచనం, దుర్మార్గులు కట్టిన కట్టను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, ప్రతి కాడిని విరగొట్టయు, బాధింపబడిన వారిని విడిపించుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం అంటే క్రియలు కలిగిన భక్తి, క్రియలు కలిగిన ప్రార్థనా జీవితం. దేవుడు ఒక వ్యక్తిని ఎదురు చూసేది ఇదే ప్రియులారా. క్రియలు లేకుండా నేను ప్రార్థన చేస్తున్నాను, క్రియలు లేకుండా నేను భక్తి కలిగి ఉన్నానంటే దేవునికి అది నచ్చదు. దేవుడు ఇక్కడ అడుగుతున్నమాట, దుర్మార్గులు కట్టిన కట్లు విప్పాలి. నువ్వు కట్లు కట్టి నేను ఉపవాసం ఉన్నానంటే ఎట్ట? నువ్వు కట్లు విప్పాలి ఉపవాస దినమున. నువ్వు ఉపవాసం ఉండి నువ్వు ఆయాసపడుతున్నప్పుడు, నీ ప్రాణాన్ని బాధపరుచుకుంటున్నప్పుడు బాధపడుతున్న వ్యక్తులను విడిపించాలి, కాడిమాను మూకులు తీయాలి. నీ ద్వారా ఎవరినైనా కట్టేసేవా ఆ బంధకాలు దేయించేయాలి. నువ్వు ఇతరులను క్షమించాలి, నీ శత్రువులను క్షమించాలి, నీతోటి వారికి సహాయం చేయాలి, నిన్ను ద్వేషించే వారిని కూడా నువ్వు ప్రేమించాలి. అది ఉపవాసం అంటే బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు. నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా, ఓ వ్యక్తి బాధపడుతున్నాడు, ఆ బాధను నువ్వు విడిపించాలి. నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను, నేను ఎదుటి వ్యక్తి నీ మాటల ద్వారా, నీ క్రియల ద్వారా, నీ చేష్టల ద్వారా నువ్వు బాధిస్తే నువ్వు చేసేది ఎలా ఉపవాస ప్రార్థన అవుతుంది? అది దేవునికి ఎలా అంగీకారం అవుతుంది? ఏడవ వచనం, నీ ఆహారం ఆకలి కొన్ని వానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన భేదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. ఉపవాసం అంటే ప్రార్థనా జీవితాన్ని దేవుడు ఒక ప్రత్యేకమైన కోణంలో తెలియజేస్తూ వస్తున్నాడు. ఉపవాస ప్రార్థన గురించి ఈ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు తలస్నానం చేసి ఉపవాసం ఉంటారు, గొనిపట్టు కొట్టుకుని ఉంటారు, నెత్తిన బూడిదను పోసుకొని ఉంటారు, అన్నం తినరు, బాగానే ఉంది, కానీ క్రియలే, ఆ నీతి క్రియలే. ఆకలిగా ఉన్నవాడు కనబడితే భోజనం బెటరు, మరి అది ఎలా ఉపవాసం? నీకు ప్రేమేది? నీతోటి వ్యక్తి నువ్వు ప్రేమించినప్పుడు, నీ కంటికి కనబడుతున్న నీ సహోదరుని నువ్వు ప్రేమించినప్పుడు కనబడని దేవుని నువ్వు ఎలా ప్రేమిస్తావు? అంటే నువ్వు ఉపవాసం ప్రార్థన చేస్తావు కానీ దేవుని మీద ప్రేమ లేదుగా. నీ ఆహారం ఆకలిగా ఉన్న వ్యక్తికి పెట్టాలి, అదే ఉపవాసం అంటే. నీ రక్త సంబంధికి ముఖం తప్పించకూడదు. అవసరతలు ఉన్న ఒక వ్యక్తి నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఆ వ్యక్తికి సహాయం చేయాలి. సహాయం చేయగలిగిన మెట్టుల్లో నువ్వుండి, నువ్వు సహాయం చేయకపోతే అది పాపం కాదా? దిక్కుమాలిన భేదలు నీ ఇంట చేర్చుకొనుట, పేదోడు కనబడితే వారిని ఇంట చేర్చుకోవాలి, వారికి తగిన వస్త్రాలు ఆహారం ఇవ్వాలి, ఇవ్వాలి ప్రియులార. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రాలు ఇవ్వటం, అది కదా నాకు ఇష్టమైన ఉపవాసం. బట్టలేనోళ్ళు నీ కంటి ముందు కనబడ్డారు, నువ్వు వాళ్ళకి వస్త్రం ఇవ్వలేదు, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను అని నువ్వు అంటున్నావు, ఇది ఎలా ఉపవాస ప్రార్థన? దేవుడు అడుగుతున్న ప్రశ్న. అలాగు నువ్వు చేసిన ఎడల ఆ పైన చెప్పిన దేవుడు అవన్నీ నువ్వు చేస్తే నీ వెలుగు వేకువ చుక్కవలె ఉదయించును. ఎంత గొప్ప ఆశీర్వాదాలు నీకు తెలుసా? క్రియలతో కూడిన భక్తికిని, ఆ భక్తికి ప్రతిఫలాన్ని ఈ అధ్యాయంలో దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు దేవుడు చెప్పాడు నువ్వు ఇలా 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 చేయి, ఇవన్నీ చేస్తే నువ్వు నష్టపోతాను అనుకుంటున్నావా? దేవుడు నిన్ను ఎంత ఉన్నతంగా ఆశీర్వదించబోతున్నాడు ఇక్కడి నుంచి మాట్లాడతాడు. చదవండి ప్రియులారా, అలాగు నువ్వు చేసిన ఏళ్ళ నీ వెలుగు వెలిగించబడిన నీ జీవితం వేకు చుక్కవలే ఉదయిస్తుంది, ప్రకాశమానమైన వెలుగు నిన్ను కమ్ముకుంటుంది, దేవుని మహిమ నిన్ను ఆవరిస్తుంది, ప్రభు నీ యందు ఇష్టపడతాడు, ప్రభు నిన్ను ప్రేమిస్తాడు, స్వస్థత నీకు శీఘ్రంగా లభించును. ఒకవేళ నువ్వు అనారోగ్యంతో ఉంటే ఖచ్చితంగా నువ్వు బాగుపడతావు, ఎందుకంటే నీ తోటి వ్యక్తి బాధ నుండి నువ్వు విడిపించావు. నీ బాధలో దేవుడు నిన్ను ఎలా విడిపించుకుని ఉంటాడు? ఖచ్చితంగా నీ బాధ నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు, స్వస్థత నీకు శీఘ్రంగా లభించును, నీ నీతి నీ ముందర నడచును. నిన్ను చూస్తే దేవుడు ముందు, నీకంటే ముందు నువ్వు చేసిన కార్యాలన్నీ దేవునికి కనబడతా ఉంటాయి. నీ నీతి
నీ ముందర నడిచేది భూలోకంలో కాదు, దేవునికి నీకు మధ్యలో నడుస్తుంది అది. దేవుడు నిన్ను చూస్తే చాలు, నీ క్రియలన్నీ కనబడుతుంటాయి. నిజంగా ప్రియులారు, పరిశుద్ధులు, ప్రార్థనా పరులు, వారి ప్రార్థనా జీవితం, వారి దేవుని కొరకు చేసిన త్యాగం, వారి కార్యాలన్నీ వారిని చూసినప్పుడల్లా దేవునికి అవి కనబడుతూ ఉంటాయి. నీ నీతి నీకు ముందరగా వెళుతుంది దేవుని రాజ్యానికి కూడా. యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగంలో కావాలి కాయను. 9 వచ్చినప్పుడు నువ్వు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నీవు మొరపెట్టగానే నేనున్నానన్ను. ఎంత గొప్ప అద్భుతం! నువ్వు ప్రార్థన చేస్తే చాలు దేవుడు అంటాడంట, నేనున్నాను. నువ్వు ప్రార్థన చేస్తే చాలు దేవుడు నీకు జవాబిస్తాడు. దేవుడు ఎంత సమీపంగా ఉంటాడు, అటువంటి వ్యక్తి దేవుడు ఎంత ప్రేమిస్తాడు. దేవుడు కోరిన ఒక ప్రాముఖ్యమైన అనుభవం, ఒక విధానం ఏంటి అంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నిన్ను ఎంత ప్రేమించుకుంటావో నీ తోటి వ్యక్తిని అంత ప్రేమించు. దేవుడు చెప్తున్న మాట అదే ప్రియులారా. ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదాన్ని మాట్లాడటయో నీవు మాని, ఆశించిన దాన్ని ఆకలిగొని వానికి ఇచ్చి శ్రమపడిన వాడిని తృప్తిపరచిన ఎడల. ఇక్కడ దేవుడు మరలా ఇంకొన్ని విషయాలు చెప్తున్నాడు, నువ్వు ఇవన్నీ కూడా చేయాలి. ఏమేంటి అవి అంటే, ఇతరులను బాధ పెట్టడం ఆపాలి. నీ నోటి మాటల ద్వారా కానీ, నీ క్రియల ద్వారా కానీ నువ్వు బాధ పెట్టడం ఆపాలి. బాధ పెట్టకూడదు, నువ్వు ఆదరించాలి, అవసరమైతే సహాయం చేయాలి. వేలు పెట్టి చూపి తిరస్కరిస్తారట, పనికి మనోడ పో అన్నట్టుగా మాట్లాడతారు. చూశారు, ఇలా వేలు పెట్టి చూపి తిరస్కరించడం మానాలి అని చెప్తున్నాడు. చెడ్డదాన్ని బట్టి మాట్లాడటం నువ్వు మానాలి. చెడును కాదు, ఒక వ్యక్తిని గురించి నువ్వు మాట్లాడటం, మంచిని మాట్లాడి చేతయితే. ఆ వ్యక్తి చెడు చేసినా నీకు అనవసరం, నువ్వు అది మాట్లాడకూడదు. చెడ్డదాన్ని బట్టి నువ్వు మాట్లాడటం మానాలి. ఆ వ్యక్తి చెడు చేసినది నువ్వెంతమందితో మాట్లాడి చెప్తున్నావు ఆ చెడుని, అది పాపం, దేవుని దృష్టిలో అది నేరం. అలాగే ఒక వ్యక్తిని గురించి చెడుగా చెప్పటం నువ్వు మానాలి, అది దేవునికి ఇష్టమైన ఉపవాసం. తర్వాత, చెడ్డదాన్ని బట్టి మాట్లాడటం నువ్వు మాని, ఆశించిన దాన్ని ఆకలి కొని వానికి ఇచ్చి, ఆశించిన దాన్ని ఆకలి కొని వాడికి అంటే అడిగినోడికల్లా ఇవ్వమని దేవుడు చెప్పట్లా, అవసరతలో ఉన్న వ్యక్తికి, ఆకలి కొన్న వారికి వారు ఆశించినది ఇస్తే. తర్వాత, శ్రమ పడిన వాడిని తృప్తిపరిస్తే. ఏ వ్యక్తి అయినా శ్రమ పడుతూ నీ కంటికి కనబడ్డాడు, ఆ వ్యక్తిని చూసినప్పుడు ఆ శ్రమ పోయేలా, ఆ వ్యక్తి తృప్తిని అనుభవించేలా ఆ వ్యక్తిని నువ్వు సహాయం చేస్తే చీకటిలో నీ వెలుగు ప్రకాశిస్తుంది, అంధకారం నీకు మధ్యాహ్నం వలె ఉంటుంది. ఎంత అద్భుతం! నీ వెలుగు ఇక చీకటిలో కూడా ప్రకాశించడం ప్రారంభిస్తుంది. అంటే శ్రమలు వచ్చినా శోధనలు వచ్చినా నీ ఆత్మీయ జీవితం పడిపోదు, నువ్వు బలంగా ఉంటావు. క్రియలతో కూడిన విశ్వాసం పునాదులు కలిగిన ఇల్లు, క్రియలు లేని విశ్వాసం పునాదులు లేని ఇల్లు. దేవుని మాటకు లోబడటం ఎంత ప్రాముఖ్యమో ఆ క్రియలు మన పునాదులు. ప్రియులారా, దేవుని మాటకు లోబడిన వ్యక్తి బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు, దేవుని మాటకు లోబడిన వ్యక్తి ఇసుక మీద ఇల్లు కట్టిన బుద్ధిహీనుడు. క్రియలు కలిగి విశ్వాసాన్ని కలిగిన వ్యక్తి బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు, క్రియలు లేకుండా విశ్వాసం కలిగిన వ్యక్తి ఇసుక మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుడు. ఈ కార్యాలన్నీ చేస్తే చీకటి కూడా నీకు చీకటిగా ఉండదు, చీకటిలో నీ వెలుగు ప్రకాశిస్తుంది. చీకటి ఇక నీ వెలుగును అర్పలేదు, అంధకారం నీకు మధ్యాహ్నం వలె ఉంటుంది. చిమ్మ చీకటి ఉన్నా కూడా నీకు తేటకు కనబడిపోద్ది, నీకు అర్థమైపోతుంది, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీకు వెలుగుగా ఉంటుంది చీకటి కూడా. అలా ఉండేది ఎవరికో తెలుసా? దేవునికి. నువ్వు ఈ కార్యాలన్నీ చేసినప్పుడు ప్రభు నీలో ఉంటాడు, నువ్వు దేవుని రూపంలో మార్చబడతావు, కాబట్టి నీ జీవితం వెలిగించబడతా ఉంటుంది. యెహోవా నిన్ను నిత్యము నడిపించు. నిత్యం అంటే ప్రతిరోజు దేవుడు నిన్ను నడిపిస్తాడు, అని చేయబట్టుకుంటాడు ఆయన. నువ్వంటే ఇష్టపడతాడు ఆయన, తన దారిలో నిన్ను నడిపించాలని, తన ప్రతినిధిగా నిన్ను ఉంచాలని, తనకు రాయబారిగా నిన్ను ఉంచాలని. దేవుడు ఎవరికైతే సహాయం చేయాలనుకుంటున్నాడు వాళ్ళందరికీ సహాయం చేసేలా నిన్ను బలపరుస్తాడు దేవుడు. నీ ద్వారా దేవుడు తన పనులు జరిగిస్తాడు. అలాగే దేవుడు నిన్ను నిత్యము నడిపిస్తాడు. క్షామకాలమున, క్షామము అంటే కరువు అనదు, కరువు కాలమున దేవుడే నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరుస్తాడు. వాస్తవంగా సరైన తిండి తినకపోతే కరువు కాలం అంటే తిండి లేని కాలం, సరైనవి దొరకని కాలం. అలాంటి కాలంలో ఏ వ్యక్తి అయినా బలహీనుడు అవుతాడు, నీరసం వస్తుంది. కానీ క్షామకాలంలో నీ ఎముకలు దేవుడు బలపరుస్తాయట, అంటే దేవుని బలం నీకు దొరుకుతుంది, దేవుని శక్తి నీకు దొరుకుతుంది. నీవు నీరు కట్టిన తోట వలను ఎప్పుడు ఊపుగుచుండు నీటి ఊట వలన ఉండేదవు. నీరు కట్టిన తోట ఎలా ఉంటుంది? ఎప్పుడు పచ్చగా ఉంటుంది. ఎప్పుడు ఊపుకుతున్న నీటి ఊట ఎలా ఉంటుంది? అది అనేక మంది దప్పిక తీర్చేదిగా ఉంటుంది. ప్రియులారా, ఆ ఊట ఎన్నడూ ఎండిపోదు. చెట్టు చూస్తే పచ్చగా ఉంది, అది సమృద్ధిని కలిగినదిగా ఉంది, దానికి ఏ కొరత లేదు, ఏ దిగులు లేదు. ప్రియులారా, ప్రభు మీ జీవితంలో అటువంటి గొప్ప ఆశీర్వాదం వాళ్ళని కోరుతున్నాడు. అందుకే దేవుడు ఈ కార్యాలన్నీ చేయమని ముందుగా చెప్తూ ఉన్నాడు. యశాగ్రంథం 58 అధ్యాయం మరొకసారి చదవండి. ఏ ఏ కార్యాలు అయితే ప్రభు చేయమంటున్నాడో అవన్నీ మీరు చేసినట్లయితే ఈ ఆశీర్వాదాలన్నీ నిశ్చయంగా మీరు అనుభవిస్తారు.
దేవుడు మనతో నిబంధన చేశాడు. అంటే నువ్వు ఇలా చేస్తే నేను ఇలా చేస్తాను. దానికి ఉదాహరణ ఈ అధ్యాయం. మీరు అలా చేస్తే క్షామకాలమును కూడా నీవు నియమకాలు దేవుడు బలపరుస్తాడు. నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావు, ఎప్పుడు ఉపుకుచుండి నీటి ఓట వలె ఉంటావు, ఎండిపోవు, ఎప్పుడు పచ్చదనం పోగొట్టుకోవు, దేవుడు నీకు తోడు నడిపిస్తాడు. 12వ వచనం, పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలములను నీ జల్లు కట్టెదరు, అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులు నీవు మరలా కట్టెదవు, విరుగుబడిన దాన్ని బాగు చేయవాడవని, దేశంలో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచువాడవని నీకు పేరు పెట్టబడను. ఓ చక్కని పేరుని ఇక్కడ పెడతా ఉన్నాడు. ఆ వ్యక్తిని చూస్తే కట్టేవాడు, పడగొట్టేవాడు కాదు, కట్టేవాడు, విరగొట్టేవాడు కాదు, బాగు చేసేవాడు. ఇలాంటి పేర్లు వస్తాయంట ప్రియులారా. అంటే కొంతమంది వ్యక్తులను చూస్తే భయం, ఎందుకంటే అమ్మో వాడు వస్తే తిడతాడో కొడతాడో ఏం చేస్తాడో ఎంత నాశనం చేస్తాడో భయం, దోచుకుంటాడేమో భయం. కానీ కొంతమంది చూస్తే ఆదరణ, ధైర్యం, ప్రేమ. నిజంగా ప్రియులారా, అటువంటి మన జీవితంలో కలగాలి. ఇక్కడ అంటాడు పాడైపోయిన స్థలాలు నీ జన్లు కడతారు. మరి నీలో దేవుని ప్రేమ ఉంది కాబట్టి నువ్వు పడగొట్టవు, కడతావు. తర్వాత అనేక తరముల కింద పాడైపోయిన పునాదులు నీవు మరలా కడతావు. కొన్ని పునాదులు పాడైపోయినాయి, కొన్ని తరతరాల నుంచి కూడా పాడైపోయినాయి. అంటే అనేక మంది దేవునికి దూరస్తులు అయిపోయారు. ఇప్పుడు వాళ్ళందరూ దేవునికి దగ్గరకు వస్తారు. మేము దారి తప్పాం, ఎక్కడో దేవుని మాట వినలేదు, అందుకే మా జీవితాలు ఇలా ఉన్నాయి. దేవుని మాటకు లోబడిన వ్యక్తి జీవితాన్ని దేవుడు ఎంత ఆశీర్వదించాడు, మేము కూడా దేవుని మాట వినాలి అని వాళ్ళందరూ దేవుని దగ్గరకు వస్తారంట ప్రియులారా. విరగబడిన దాన్ని బాగు చేస్తావు, పడిపోయిన వారిని లేవనెత్తుతావు, ఆత్మీయంగా పడిపోయిన వారిని, శారీరకంగా ఆర్థికంగా అనారోగ్యపరంగా పడిపోయిన వారందరూ నువ్వు లేవనెత్తుతావు, విరగబడి దాన్ని బాగు చేస్తావు, దేశంలో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరుస్తావు, దేవుని యొద్దకు ప్రజలు రావడానికి ఒక త్రోవగా నువ్వు మిగిలిపోతావు, అలాగని నీకు పేరు పెట్టబడుతుందంట. 13వ వచనం, నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీ ఓరకుండి నేళ్ళ, విశ్రాంతి దినం మనోహరమైనదని, యెహోవాకు ప్రతిష్ఠిత దినమని ఘనమైనదని అనుకుని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల, నీకు ఇష్టమైన పనులు చేయక, వ్యాపారం చేయక, లోకవార్తలు చెప్పుకొనక ఉండిన ఎడల. ప్రియులారా, ప్రభుని ఆరాధించే దినం. ఆ రోజుల వారికి విశ్రాంతి దినం అంటే శనివారం. ఈ రోజున మనకి ప్రభు దినం ఆదివారం. ప్రియులారా, ఈరోజు మనం ప్రభువుకు చెందిన వాళ్ళం, ధర్మశాస్త్రం క్రింద ఉన్నవారం కాదు. ధర్మశాస్త్రం మనకు ఒక క్రమాన్ని, ఒక పద్ధతిని నేర్పించింది. అదే సమయంలో ధర్మశాస్త్రం కొంతమందిని బానిసలుగా పట్టేసింది. ఈరోజున కొంతమంది శనివారం అని విశ్రాంతి దినాన్ని ఆరాధన చేస్తూ ఉన్నారు. ధర్మశాస్త్ర ప్రకారం ఒక్క ఆజ్ఞ గైకొన్న వ్యక్తి ధర్మశాస్త్ర ప్రకారం అన్ని ఆజ్ఞలు గైకొనాలి. ఏ ఒక్కటి నువ్వు మీరినా చేయకపోయినా మిగిలినవన్నీ నువ్వు చేసినవన్నీ చేయనట్టే లెక్క. అందువల్ల మనం ధర్మశాస్త్రం క్రిందకి వెళ్ళకూడదు ప్రియులారా. మనం దేవుని కృపలో ఉండాలి, దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలి. కాబట్టి మనం ఆదివారం ప్రభు దినం అని ప్రభుని ఆరాధన చేస్తున్నాం. ధర్మశాస్త్రం క్రింద లేము. ఈరోజు ప్రభు దినమున నువ్వేం చేయాలంటే వ్యాపారం చేయకూడదు, వ్యాపారం చేయకూడదు. రెండవది, ఆ రోజు నువ్వు మౌనంగా కూర్చోవాలి, ప్రార్థన అన్న చేసుకో, లేక నీ శరీరానికి రెస్ట్ అన్న తీసుకో, ప్రాణాత్మ శరీరాలు రెస్ట్ అన్న తీసుకో. ఆ దినం నీకు సంతోషమైనదిగా ఉండాలి, ఒక పండగ దినంగా ఉండాలి, మనోహరమైనదిగా ఉండాలి, యెహోవాకు ప్రతిష్ఠిత దినంగా ఉండాలి, ఘనమైనదిగా ఉండాలి నీకు. అది ఆదివారం వస్తే సంతోషం కలగాలి. కొంతమందికి ఆదివారం వస్తే ఈరోజు చర్చికి వెళ్ళాలి అని దిగులు పడతా, నీరసంగా విచారంగా ఉంటారు. అలాంటి వాళ్ళు చూస్తే దేవునికి చాలా దుఃఖం. నువ్వు సంతోషంగా ఉంటే ఆశీర్వాదాన్ని అనుభవిస్తావు. ఈరోజు ప్రభు దినం. ఈరోజు నేను ప్రభు సన్నిధికి వెళ్తాను, ప్రభు సన్నిధిలో మోకరిస్తాను, ప్రభుని స్తుతిస్తాను, ప్రభు నాకు చేసిన మేలన్నింటిని బట్టి ప్రభుని ఘనపరుస్తాను. నా దేవుని నామాన్ని హెచ్చించే సమయం, నా దేవుని దర్శించే సమయం, నా దేవుడు నాతో మాట్లాడే దినం. దేవుడు తన వాక్యం ద్వారా నాతో మాట్లాడతారు, ప్రభువాని సేవకుని ద్వారా నాతో మాట్లాడు అని ప్రార్థన చేసుకొని ఆ దినం ఘనముగా నువ్వు ఆచరించినట్లయితే నీకు ఇష్టమైన పనులు చేయకూడదు. ఆ రోజున వ్యాపారం చేయకూడదు, లోకవార్తలు చెప్పుకోకూడదు, పేపర్ కూడా చదవకూడదు, టీవీలో వార్తలు కూడా వినకూడదు. నిజంగా చాలామంది అలా ఉన్నారు. ఆదివారం నాడు పేపర్ కూడా చదవరు, వార్తలు వినరు, లోకవార్తలు చెప్పుకో మేము వినం, వాటితోటి మాకు పని లేదు. ఈరోజు ప్రభు దినం, అంటే ప్రభువుని గురించి మనం వినవలసిన దినం ఈ దినం. నువ్వు యెహోవా యందు ఆనందిస్తావు, ఇలాగా నువ్వు చేస్తే నువ్వు దేవునిలో ఆనందాన్ని అనుభవిస్తావు. దేశం యొక్క ఉన్నత స్థలం మీద నేను నిన్ను ఎక్కిస్తాను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యం నీ అనుభవంలో ఉంచేదని యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. ఇలాగా నువ్వు చేస్తే నేను నిన్ను ఉన్నతమైన రీతిలో ఆశీర్వదిస్తాను. దేవుడు చేస్తున్న వాగ్దానం అది. దేవుని నువ్వు ఎంత గణపరుస్తావో దేవుడు నిన్ను అంత హెచ్చిస్తాడు. నువ్వు దేవుని ఎంత తృణీకరంగా చూస్తావో నీ జీవితాన్ని నువ్వు అంత తృణీకరించుకుంటూ అడిగి అణిగిపోతున్నట్టు లెక్క. నిన్ను తృణీకరించుకోవద్దు, నిన్ను ఘనపరచుకోవాలంటే నువ్వు దేవుని ఘనపరచడం ప్రారంభించాలి. మన జీవితంలో ఇదే మిగిలింది. దేవుని ఘనపరిస్తే మనం ఘనపరచబడతాం. ఎంత ఘనపరచబడతాం? దేశం యొక్క ఉన్నత స్థలముల మీద దేవుడు ఎక్కిస్తాడంట ప్రియులారా. అలాగే యాకోబు యొక్క స్వాస్థ్యం గొప్ప ఆశీర్వాదం అది.
నీ తండ్రి అని యాకోబు యొక్క స్వాస్థ్యం. యాకోబు స్వాస్థ్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఇస్సాకు నుండి వచ్చింది. ఇస్సాకు ఎక్కడి నుండి వచ్చింది? అది అబ్రహాము నుండి వచ్చింది. అంటే అబ్రహామునకు దేవుడు ఏ వాగ్దానం అయితే చేశాడు, ఏ ఆశీర్వాదం అయితే ఇచ్చాడో, ఏ స్వాస్థ్యం అయితే ఇచ్చాడో, అది ఇప్పుడు మన అనుభవంలో దేవుడు ఉంచుతాను అంటాడు. ఇదే యెహోవా సెలవిచ్చిన వాక్కు. ప్రియులారా, దేవుడు మనల్ని ఇంత గొప్పగా చేయాలని కోరుకుంటుండగా మనం ప్రభుకు లోబడదామా? దేవుని వాక్యానుసారంగా నడుచుకుందామా? ఆ ప్రకారం మన గొప్ప ఆశీర్వాదాన్ని మనం అనుభవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం తల వంచి కళ్ళు మూసుకొని మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ కార్యక్రమం చూస్తే మా ప్రియులందరూ దర్శించండి. నీ వాక్యానుసారంగా మేము నడుచుకునే కృప మాకు దయచేయండి. ఈ బిడ్డలందరూ మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. నీ మాటకు లోబడటం ఎంత ఆశీర్వాదం. నీ మాట వింటే, నీకు లోబడితే మా జీవితాలు మీరు ఎంత ఉన్నతమైన రీతిలో దీవిస్తారు. నీ వాక్యం ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఆశీర్వాదాలన్నీ మేము అనుభవించటానికై మా జీవితాలు మీకు లోపరుచుకునే జ్ఞానము, కృపను, విధేయతను మాకు దయచేయండి. ఎస్ అయ్యా, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను బట్టి స్వస్థపరచండి, గాయపరచమని ఆస్తు వారిమే చాపండి. ఏ సునామలు ఇప్పటి వరకు స్వస్థత కలుగునుగా కానీ ప్రకటిస్తున్నా, నీ విడుదల కలుగునుగా కానీ ప్రకటిస్తున్నా. చీకటి శక్తుల ద్వారా, అంధకార శక్తుల ద్వారా కట్టబడిన ప్రతి బంధకాలు ఏ సునామలు తెగిపోవాలని జ్ఞాపిస్తున్నా. దేవుని యొక్క అగ్ని ఇప్పుడే తాకునుగాక, దేవుని యొక్క సన్నిధి విడుదలగునుగాక, దేవుని యొక్క ప్రసన్నత విడుదలగునుగాక, దేవుని యొక్క ప్రభావం విడుదలగునుగాక. విడుదలని తాకండి, బలపరచండి, ఆశీర్వదించండి, ఇతబడిన వాక్య నీరుగడ్డి ఫలింపజేసి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఈరోజు కార్యక్రమం ద్వారా మీరు దీవించబడ్డారని నమ్ముతున్నాను. మీరు పొందిన మేలు మీ ఆత్మీయ వాళ్ళు తప్పకుండా మాకు తెలియపరచండి. ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి. దేవుడి మనందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. అభిషేక అగ్ని మినిస్ట్రీస్ వారు నిర్వహించు అభిషేక అగ్ని ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు. స్థలం అరండలపేట 15/2 గుంటూరు. తప్పకుండా రండి. మీ ప్రతి ఒక్కరి సమస్యల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించబడండి. ప్రతి ఆదివారం జరిగే ఈ ఆరాధనలో తప్పకుండా పాల్గొనండి.